స్వాగతం మా సీతారామపురం గ్రామానికి వచ్చిన మీకందరికీ సుస్వాగతం కోనసీమలో మాదొక సుసంపన్నమైన గ్రామం అర్గో మా ఊరి కామందు సీతారామయ్య గారు కొబ్బరి పంటకు ప్రసిద్ధి మా ఊరు అందుకే మా కామందు గారి గుండె కూడా నారికేళ పాకం ఆయన మాటకి ఇక్కడ చెట్లు చామలు పశువులు పక్షులు కూడా తలలు వంచుతాయి ఆ వస్తున్నది కామందు గారి ఒక్కగాన ఒక కొడుకు వాసు కాకినాడలో డాక్టర్ చదువుతున్నాడు శని ఆదివారాలు తండ్రితో గడపడం కోసం విధిగా వస్తాడు వాళ్ళు తండ్రి కొడుకుల అన్నదమ్ముల ఇద్దరు స్నేహితుల అన్న విషయం మీద మా ఇరుగు పొరుగు గ్రామాల్లో పందేలు కట్టుకుంటారు మీరు సందేహించకండి వాళ్ళు తండ్రి కొడుకులే ఇది సీతారామయ్య గారి లంకంత అయోధ్య ఈ ఇంటి ఇల్లాలు జానకమ్మ గారు మా ఊర్లో చాకలి తిప్పటి లేడు కాబట్టి మా జానకమ్మకి వనవాసం కూడా లేదు వారికి ముగ్గురు కూతుళ్ళు కూడా अरे रे इधर कनारे आश्चर्य पोतनारादपिनी पुरगने राजमंड्रो प्लेटर गारेसर सीतारामय गार मध्यने तातगार जानकम गार हास्यवाड़ता जानकमे अम्मा वासु एंकंटे वासु तंड्री पार्टी तंड्रीद वीरसमेत पड़ेवा सीतारामय गार वारिष्टवी वासु के अलवा चशार संगीत चदरंग आंड्री को पोटी पड़ता ओडिपव सीतारामय गारत कादंडो బూరుగుపూడి మున్సబ్ గారి అమ్మాయితో వాసుకి పెళ్లి ఖాయం చేశారు సీతారామయ్య గారు ఆ మాట జానకమ్మతో చెప్పినప్పుడు ఆవిడ మనసు ఎందుకో క్యూడు శంకించింది కథ పా కనబడుతుంది కదూ అవును చదువు పూర్తి చేసుకు తిరిగి వచ్చిన వాసు తన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తండ్రితో చెప్పాడు తాను ఒకటి తలిస్తే తనయుడు ఒకటి తలిచాడు ఇక రండి ఇంటికి వెళ్లి చూద్దాం ఏం జరగబోతుందో మూడు సంవత్సరాలుగా సుమతిని నేను ఎరుగుదును ఆమెనే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను ఆమె నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది అది కాదురా తమ్ముడు నాన్న ఎవరికో మాట ఇచ్చారు నేను మనసిచ్చానక్క వాసు నీకు తెలుసు మీ నాన్నగారి మాటకి ఈ ప్రాంతంలో ఎంత విలువ ఉందో బావా అలాంటి తంటి కడుపున పుట్టి నేను మాట తప్పడం మా నాన్నకి విలువ అయితే ఏమంటావురా మీ నాన్నగారు తెచ్చిన సంబంధం చేసుకోవా చేసుకోలేను నేను కోరుకున్న అమ్మాయిని చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే చక్రవర్తి ఊరుగుపూడి మున్సబ్ గారికి ప్రదానానికి రాక్కర్లేదని కబురు చేయండి వాసు కోరుకున్న అమ్మాయితోనే పెళ్లికి ఏర్పాటు చేయండి నాన్న కోరుకున్న సుమతినిచ్చి పెళ్లి చేయడంతో ఎన్ని జన్మలకి మీ రుణం తీర్చుకోలేనేమో అనిపిస్తుంది నేను సుమతి ఇద్దరం డాక్టర్లమే ఎక్కడో పట్నంపై ప్రాక్టీస్ చేయడం మా ఇద్దరికీ ఇష్టం లేదు జీవితాంతం ఇక్కడే ఉంటూ మనలోనే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాం అందుకని మన తోట బంగ్లాలో హాస్పిటల్ కట్టించడానికి ముహూర్తం పెట్టించాను నాన్న పగలంతా హాస్పిటల్ రాత్రి అయితే మన ఇద్దరం చదరంగం చెప్పక్ జానకి నా మాటకి విలువ లేదు తన మనసుకే విలువ ఎక్కువ అన్నాడు మంచిది కానీ పాతికేళ్లుగా ప్రపంచంలో ఉన్న భాషంతా నాతో మాట్లాడడమే పరిగా పెట్టుకున్న నా బిడ్డ తనొకరి మీద మనసు పడ్డట్టు నాతో మాట మాత్రం చెప్పకపోవడం నా మీద గౌరవం కాదు నమ్మిన ఆడకూతురు గొంతుకయ్యమనే తండ్రిని నేను కానని వాడికి తెలుసు అయినా నాతో చెప్పకపోవడం నాకు అవమానం నేను ఒకరికి మాట ఇచ్చి మాట తప్పిన వాడిని కావడానికి కారణం ఎవరు వాడు అయినా వాడి మనసు బాధ పెట్టడం ఇష్టం లేక నేనే దగ్గరుండి పెళ్లి జరిపించాను నా మనసు ఎంత బాధపడుతుందో వాడికి తెలియజెప్పడం కోసం
క్షణం నుంచి నేను వాడితో మాట్లాడబోవడం లేదు. ఆసుపత్రి కట్టుకుంటాడో ఆస్తి అంతా మూట కట్టుకుపోతాడో వాడిష్టం, అది వాడి హక్కు. కానీ నాతో మాట్లాడే హక్కు మాత్రం శాశ్వతంగా పోగొట్టుకున్నాడు. జానకి అది వాడితో చెప్పు. నాన్నా క్షమించండి నాన్నా, సుమతి విషయం మీతో చెప్పకపోవడానికి కారణం మీ మీద గౌరవం లేక కాదు. నేను నేను మీతో మాట్లాడకుండా ఉండగలనా? నాకింత పెద్ద శిక్ష వేయద్దు, ఇది నేను భరించలేను నాన్న. వాడు పుట్టాక చేసిన మొట్టమొదటి తప్పండి, మాట్లాడండి. వాడి కోసం నేను మొదటిసారి మాట తప్పాను జానకి, ఈ జన్మకి ఇది చాలు. నాన్న, తమ్ముడి ముఖంలో పెళ్లి కళ పోయి ప్రేత కళ కనపడుతోంది, వాడితో మాట్లాడండి నాన్న. అవును మావయ్య గారు, అతని ఇష్ట ప్రకారమే పెళ్లి చేశారుగా, ఇంకేంటి? చేశాను కదా, ఇంకేంటి? మీరు బయలుదేరండి. ఏమ్మా, ఏం జరిగిందమ్మా? మీరు ఆయనతో మాట్లాడండి మావయ్య గారు. దిగులుతో ఆయన నిద్రపోవటం లేదు, తిండి తింటం లేదు. నేను వచ్చి మీ తండ్రి కొడుకుల్ని విడదీసిందని అయ్యాను. నన్ను క్షమించి ఆయనతో మాట్లాడండి మావయ్య గారు. చూడమ్మా, నువ్వే ఇంటి కోడలివి, నా కూతురు లాంటి దానివి. నీ మీద నాకు కోపం లేదమ్మా. ఈ ఇంటి కోడలిగా నీకే కావాలన్నా అడగొచ్చు, శాసించొచ్చు. కానీ మాటకు విలువ తెలియని వాడితో నన్ను మాట్లాడమని మాత్రం అడగద్దు. వెళ్తున్నా నాన్న. మీరు మాట్లాడని ప్రపంచం నాకు నరకం, మీతో మాట్లాడని బ్రతుకు నాకు చావు. పెళ్లి చేసినట్టే చేసి నాకు మరణశిక్ష విధించారు. మీరిచ్చిన ఈ జన్మకి ప్రయోజనం ఉండాలంటే నేను చావకూడదు. అందుకే ఈ ఇల్లు విడిచి, ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు మీరు నన్ను క్షమించగలిగితే అప్పుడు నాకు కబురు చేయండి, మీ పాదాల దగ్గరకు వచ్చి వాళ్తాను. అంతవరకు సెలవు.
బంధువులంతా ఊళ్ళో మనవాడేళ్లలోనే ఉంటారు. రాజమండ్రి హోటల్స్ లో కొన్ని రూములు వేయించు పెళ్లి కొడుకు స్నేహితులు వాళ్ళు ఉండడానికి. అలాగే మా గారు, ఈ ఇబ్బందులన్నీ ఉంటాయనే అమ్మాయి పెళ్లి రాజమండ్రిలో చేద్దాం అనుకున్నాను. ఊరుకోవయ్యా, నా పెద్ద కూతురు బిడ్డ మనవరాలి పెళ్లి నేను బతికుండగా నా ఇంట్లో కాకుండా నీ ఇంట్లో చేస్తావా? బాలేవాడివే కాని కాని. ఎరోయ్, అగ్రికల్చర్ లో బిఎస్సి, పెళ్లి బద్దిట్లో అరటి బోతలు కట్టించమంటే దుంపలతో సహా తెప్పించావంట? ఇది ఎక్కడ అగ్రికల్చర్ బిఎస్సీరా? మరేనన్నా, వీడికి పెళ్లి కొత్తే అగ్రికల్చర్ కొత్తే కదా. అందుకే నీతో అన్నాను నా దగ్గర పడేయమని. ఓ సంవత్సరం తిరిగి వచ్చేలోగా వాడు ఎలా తయారవుతాడో చూడు. రే, అక్కడ తోరణాలు కట్టినట్లేరు, వెళ్ళి కట్టించు. మాయగారు మాయగారు, పెళ్లి కొడుకు తరఫు వాళ్ళంతా పట్నం సరుకుట, వాళ్ళకి మన పల్లెటూరు సాంప్రదాయం దర్జా తెలియజేయడానికి చిన్నాపురం నుంచి భోగమేడని తెప్పించి మన తోటలో దింపించమంటారా? కొత్తగాను వెరైటీగాను ఉంటుంది. గోవిందరావు, కొంచెం నోరు మోస్తావు, వెళ్ళి తోటలో గాడిపోయిలో తవ్వించు. అది ఎప్పుడో పురమాయించారండి, మీరు నిశ్చింతగా ఉండండి. ఇల్లరి గొప్పలు అంటే మాటల కాల్చి రమ్మంటే చూసి వస్తా. ఒరే నాన్న, సామెత అది కాదురా, చూసి రమ్మంటే కాల్చి రావాలి. నమ్మే, పిల్లలు వచ్చి గుడ్డుని వెక్కించించా. గుడ్డొచ్చి పిల్లని రా.